నోర్మయ్, ఎంత ధైర్యం ఆ మాట అనడానికి? అమ్మా, నేను చెప్పేది విను. స్వప్న, చాలు, ఇంకేం మాట్లాడకు. నువ్వు డేవ్ని మర్చిపోవాలి. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఒప్పుకుంటానంటే మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి మేము రెడీ. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి అడుగుతున్నా. మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారో లేదో మీరే ఆలోచించుకోండి. నేను ఒప్పుకుంటున్నాను. దట్స్ ఫైన్. కానీ నాన్న, నాకు విషయాలు అంటే ఇష్టం లేదు. ఎందుకని? అతనికి ఏం తక్కువైందని? ఒకటి కాదు, రెండు కాదు, చాలా తక్కువ. ఎవరు నువ్వు? ఏం తెలుసు నీకు నా గురించి? ఇతనెవరో నాకు తెలియదు. అతను మాటలు అసలు నమ్మకండి. అలాగా? కానీ నువ్వేంటో నాకు బాగా తెలుసు, చెప్పమంటావా? నేను సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో జాక్ డేవ్ వాళ్ళ టీంలో జాయిన్ అవ్వలేదండి. మరి స్వప్న తనని కాకుండా వేరే ఎవరినైనా ప్రేమిస్తుందేమో అనే భయంతో, అనుమానంతో విశాల్ తన మీద ఒక కన్నేసి ఉంచమని నన్ను ఈ టీంలో ప్లాంట్ చేశాడు. ఒక టీం లీడర్గా తన కంపెనీ అమెరికా పంపించడం కూడా అబద్ధం. స్వప్నంతో తన ఎంగేజ్మెంట్ జరగడానికి మాత్రమే అతను అలా అబద్ధం ఆడాడు. సార్, మరో విషయం, హోలీ పండుగ రోజు డేవ్ మీదకి గుండాలను పంపించింది కూడా విశాలే. అసలు అప్పటి నుంచే నాలో ఒక గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఐఎమ్ సారీ, క్షమించండి. విశాల్, ఇది నిజమేనా? డాడీదంతా మిస్టర్ రావు, మీ స్థానంలో మేమున్నా ఇలాంటి వాడిని అల్లుడిగా తెచ్చుకోం. వాడి మాటలు నమ్మి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. పదండి, వెళ్దాం. ఇప్పటికైనా నిజం తెలిసిందా నాన్న? అంత మాత్రం డేవ్ ఒప్పుకున్నట్టు కాదు నాన్న. ఇగ్నోర్ మీ. మనసు నీవే.